హాయ్ వ్యూవర్స్, నా ఛానల్ని సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు. ఈరోజు మనం ఈజీగా టేస్టీగా చికెన్ కర్రీ చేసే విధానం తెలుసుకోబోతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. కావలసినవి: 1 కేజీ చికెన్, 2 కట్ చేసిన ఆనియన్, 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్, 3 స్పూన్ల కర్రీ పౌడర్, 2 కప్స్ కోకోనట్ మిల్క్, 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 కప్ కొత్తిమీర, 450 ml వాటర్, 1 టీ స్పూన్ పెప్పర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, తగినంత ఉప్పు. ముందుగా మంచినీటితో చికెన్ని శుభ్రపరచుకోవాలి. స్టవ్ వెలిగించి తగినంత పసుపు, తగినంత సాల్ట్, 1 ఆనియన్ని ముక్కలుగా కట్ చేసి 10 నిమిషాల వరకు ఆ చికెన్ని మనం ఉడికించాలి. 10 మినిట్స్ తర్వాత ఆ చికెన్ని లో ఫ్లేమ్లో ఉంచాలి. 2 టమాటో, 1 ఆనియన్ని స్లైసెస్గా కట్ చేసుకొని మసాలాకి కావలసిన ఆకు, చెక్క, 3 మొగ్గ, దానికి కావలసిన ఫ్లవర్స్ని రెడీ చేసుకోవాలి. 100 గ్రాముల పచ్చి కొబ్బరి, 1 టేబుల్ స్పూన్ గసగసాలను మిక్సీకి వేసి దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఉడికిన చికెన్ని పక్కకు తీసుకొని అందులో 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ పెప్పర్, కట్ చేసుకున్న కొత్తిమీరని అందులో వేసి బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసిన చికెన్ని పక్కన ఉంచుకొని మనం స్టవ్ వెలిగించి 1 పాన్ తీసుకొని అందులో 3 స్పూన్ల ఆయిల్ని వేయాలి. 1 మినిట్ హీట్ అయిన ఆయిల్లో బిర్యానీ ఆకు, మొగ్గ, చెక్క, రోజ్ ఫ్లవర్ అందులో వేసి దాంతోపాటు మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్, 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దాన్ని వేడి చేసి అందులో మనం కట్ చేసుకున్నటువంటి టమాటా స్లైసెస్ని అందులో బాగా మిక్స్ చేయాలి. 5 మినిట్స్ ఈ మిశ్రమం బాగా వేడైన తర్వాత మనం కొబ్బరి పాలను అందులో వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా ఉడికించిన తర్వాత మనం పక్కన తీసుకున్నటువంటి చికెన్ని ఆ పాన్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్నటువంటి చికెన్లో 500 ml వాటర్ని మనం అందులో కలుపుకోవాలి. చివరగా 2 టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ని మిక్స్ చేసుకొని బాగా ఉడికించాలి. ఈ చికెన్ కర్రీ రెడీ అవుతున్నంతసేపు స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. 20 నిమిషాల తర్వాత మనకి గుమగుమలాడే ఈజీ టేస్టీ చికెన్ రెడీ.